అందరికీ నమస్కారం. నమస్తే. మా ఫోటోగ్రాఫర్స్కి నమస్తే. మా ఫ్యాన్స్కి నమస్తే. మై రౌడీ బాయ్స్, మా కాస్ట్ అండ్ క్రూకి నమస్తే. ఇక్కడ వచ్చిన ప్రెస్ అందరికీ నమస్కారం. ఇది చాలా హ్యూమిలిటీతో, చాలా హంబుల్నెస్తో, చాలా మోడెస్టీతో చెప్తున్నా. విజయ్ దేవరకొండ సినిమా రిలీజ్ అవుతుందంటే ఓ హడావిడి ఉంటుంది, ఓ ఎక్సైట్మెంట్ ఉంటుంది. అంటే అసలు ఏం చేసిండ్రా వీడు, మళ్ళీ ఏం సినిమా చేసిండు. పబ్లిక్లో ఎక్సైట్మెంట్ ఉంటుంది, ప్రొడ్యూసర్స్లో ఎక్సైట్మెంట్ ఉంటుంది. అసలు నలుగురు హీరోయిన్లు వీటితో సినిమా, ఒక సినిమాలో ఎందుకు చేస్తున్నా, ఇద్దరు చేస్తేనే కొట్టుకుంటారు. అసలు నలుగురు ఇంత ఇంత పెద్ద స్టార్స్ ఒక సినిమాలో ఎందుకు కనిపిస్తున్నారు? ఎగ్జిబిటర్స్లో, డిస్ట్రిబ్యూటర్స్లో ఎక్సైట్మెంట్ ఉందని, అమ్మ కొడితే 4x రిటర్న్స్ ఇస్తాడో, 4 రేట్ల రిటర్న్స్ ఇస్తాడని. అండ్ ఈసారి నేను ఏం చేయలే, నేను జస్ట్ అంటే నేను చేసిన సినిమాలన్నిటిలో నోటాలో తమిళ్లో మాట్లాడా కాబట్టి ఆ తర్వాత దీంట్లోనే ఎక్కువ కష్టపడ్డా. పూర్తిగా చాలా ఎఫర్ట్ పెట్టి అందరం చేశాము. సో ఇప్పుడు ఈ సినిమాకి హడావిడి చేయడానికి నేను ఏం చేయలేదు. వచ్చా, ట్రైలర్ లాంచ్ చేశాము, 9th రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది, అడ్రస్లో అక్కడ మాట్లాడతాము. కానీ ఈరోజు హడావిడి స్టార్ట్ అవుతుంది. ట్రైలర్ రిలీజ్ కాగానే అయిందో లేదో బయట తెలియదు, కానీ మళ్ళీ హడావిడి స్టార్ట్ అవుతుంది. వరల్డ్ ఫేమస్ లవ్వర్ అనేది నాకు తెలుసు, ఇది నా లాస్ట్ లవ్ స్టోరీ అని. నేను అంటే ఐ కెన్ ఫీల్ మైసెల్ఫ్ చేంజింగ్, నా మనిషిలా కొంచెం మారుతున్నా, టేస్ట్లు కొంచెం మారుతున్నా, కొత్త ఫేజ్లోకి వెళ్తున్నా బేసికలీ లైఫ్లో. అండ్ ఇది చేస్తున్నప్పుడు నాకు తెలుసు ఇదే నా లాస్ట్ లవ్ స్టోరీ అవ్వబోతుందని. నా లాస్ట్ లవ్ స్టోరీలో దీస్ 4 బ్యూటిఫుల్ ఉమెన్ డూయింగ్ దిస్ ఫిల్మ్ విత్ మీ ఇస్ సచ్ అన్ ఆనర్ అండ్ డ్రీమ్ కమ్ ట్రూ టు వర్క్ విత్ ఆల్ ఆఫ్ యూ. అండ్ వాళ్ళందరు ఖత్తర్ నాకు చంపేసినారు ఒక్కొక్కరు. ఐశ్వర్య లేదు కానీ ఐశ్వర్య తన రోలు, రాశి తన రోలు, క్యాథరిన్ తన రోలు, ఇజబెల్లా తన రోలు, నలుగురు చంపేసినారు. సో నా లాస్ట్ లవ్ స్టోరీ అని తెలుసు కాబట్టి ఈ స్టోరీని పూర్తిగా ప్రేమతో నింపిబడేసినాము. అన్ని రకాల ప్రేమ ఫుల్ ఆల్ అవుట్ వెళ్ళి క్రాంతి మాధవ్ నాకు ఈ స్క్రిప్ట్ తీసుకొచ్చాడు. అండ్ ఆన్ February 14th యూ విల్ సీ దిస్ కంప్లీట్లీ ప్యాక్డ్ లవ్ స్టోరీ స్టారింగ్ మీ, రాశి ఖన్నా, క్యాథరిన్ ట్రెసా, ఇజబెల్లా లేట్ అండ్ ఐశ్వర్య రాజేష్. ఐ విష్ బిగ్ డాడీ కేఎస్ రామారావు ఆల్ ద వెరీ బెస్ట్. ఐ హోప్ క్రియేటివ్ కమర్షియల్స్, వీళ్ళది క్రియేటివ్ కమర్షియల్స్ 46th ఫిల్మా, 50 ఫిల్మా, ఏదో పెద్ద నంబర్ ఉంది, 47th. I wish Creative Commercials 47th becomes a huge success. I wish Kranti, my director, massive success with this film. I wish my entire cast huge success and all things good. And also we are thinking about you, JK Gummadi and Gopi Sundar and Jean-Philippe, who was part of our France schedule, who helped us a lot on that schedule. థ్యాంక్ యూ ఆల్. మీరందరు ఈ ట్రైలర్ పూర్తిగా ఎంజాయ్ చేస్తారని, ఎదురు చూస్తారని అనుకుంటున్నా. February 9th కలుద్దాం అడ్రస్లో, మళ్ళీ February 14th నాడు కలుద్దాం. టడా, బాయ్. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో 9th కోసం 14th కోసం వెయిట్ చేస్తున్నారు. మీరు అన్నారు కదా ప్రేమతో నింపేశారని, థియేటర్లని నింపేయడానికి ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు ఇక్కడ. అండ్ థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చిన మీడియా వారందరికీ మరొకసారి స్పెషల్ థ్యాంక్స్. అలాగే విజయ్ ఫ్యాన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. 9th అడ్రస్ కన్వెన్షన్లో, నాసింగ్లో. సో టీమ్ అందరూ కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మిమ్మల్ని కలవడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ అంతేకాకుండా 14th February వరల్డ్ ఫేమస్ లవర్ మిమ్మల్ని అందరినీ ఆకట్టుకోవడానికి, బోలెడంత ప్రేమని చూపించడానికి మీ ముందుకు వచ్చేస్తుంది. సో మీరు కూడా రిటర్న్లో ప్రేమని ఇస్తారని, సక్సెస్ ఇస్తారని ఆశిస్తున్నాం. దిస్ ఈజ్ గీతాబగా సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.